ఈరోజు నేను ఎవరినో విమర్శించడానికి కాదు దిశ, విషయం ఎందుకంటే బాబ్లీ ఇష్యూలో మేము పోరాడాం, అది కూడా మీకు ఒకసారి ఐడియా ఉంది. దానికంటే ముందుగా ఆల్మట్టి దిశ యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ లో ఆల్మట్టి ప్రాజెక్టు కట్టాలంటే ఇది వీలు కాదు, ఆంధ్రప్రదేశ్ విఘాతం కలుగుతుంది, నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో 6 మంది ముఖ్యమంత్రులతో ఒక కమిటీ వేసి జ్యోతిబాస్ గారి ఆధ్వర్యంలో, ఇదే రికార్డులో చూడండి, ఒక కమిటీ వేసి అక్కడ ఇంజనీర్స్ పంపించి 2 రాష్ట్రాల్లో తిరిగిన తర్వాత ఆ రోజు ఒక రిపోర్ట్ ఇచ్చారు. గేట్లు పెట్టడానికి వీలు లేదని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గేట్లు పెట్టలేదు. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, ఒకసారి రికార్డు చూడండి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అడ్వకేట్ జనరల్ వెళ్ళి సర్ప్లస్ వాటర్ మేము అడగం, మాకు అవసరం లేదని రిటర్న్ గా ఇచ్చారు. ఇట్ ఈస్ అన్ డాక్యుమెంట్. మీరు అది ఇచ్చిన తర్వాత ఆ రోజు మేము పోరాడాం. అదైన తర్వాత కంటిన్యూగా ఆయన ముఖ్యమంత్రిగా పోవడం, మళ్ళీ రావడం, మొన్న గవర్నమెంట్ లో ట్రిబ్యునల్ ఇవ్వడం, దాన్ని సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయడం, ఆ డిస్ప్యూటింగ్ గా నడుస్తుంది. ఈ సందర్భంలో కాళేశ్వరం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, ఆ రోజు మనం ఇంత మును కూడా అధ్యక్ష, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి వాటర్ సిట్లైజేషన్ కోసం ఒక కమిటీ కూడా వేసి ఒక అథారిటీ క్రియేట్ చేసి ఏ విధంగా అక్కడ దేవాదలో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం, ఇక్కడ పుష్కర తాటికొండ ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పెట్టాం. ఇవన్నీ చేసిన తర్వాత అధ్యక్ష, ఈరోజు రాష్ట్రం 2గా డివైడ్ అయ్యింది. విడిపోయిన తర్వాత కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఉంది, గోదావరి వాటర్ ట్రిబ్యునల్ ఉంది, అఫెక్స్ బాడీ కేంద్ర మంత్రిగా ఉంటారు. ఇప్పుడు వారు అన్నారు శ్రీశైలం నాగార్జు సాగర్ కంబైన్డ్ ప్రాజెక్ట్స్, సగం మన ఏరియాలో వస్తుంది, సగం తెలంగాణకు వస్తుంది. వాళ్ళు లిఫ్ట్ చేయాలి, మనం లిఫ్ట్ చేయాలి, వాటర్ కూడా షేర్ చేసుకోవాలి. కృష్ణా వాటర్ మనకు రావడం లేదు, రాలేదని చెప్పి మాకు హక్కు లేదనే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే, ఏమీ చేయలేమనే విధంగా మాట్లాడుతున్నారంటే అది చాలా ప్రమాదం అధ్యక్ష. మన హక్కు కోసం మనం పోరాడాలి. ఇప్పుడే కాదు, ఎన్నో రోజుల నుంచి ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కడుతూనే ఉన్నారు, మనం పోరాడుతున్నాం, కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తున్నాం, కొంతవరకు ముందుకు పోతున్నాం. ఇప్పుడు కాళేశ్వరం వాడు కట్టారు, మనం ఇక్కడ పోలవరం కట్టాం. పోలవరం పైన తెలంగాణ గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, ఇట్ ఈస్ పెండింగ్. ఒక పక్క ఒరిస్సా గవర్నమెంట్ వెళ్ళారు, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ వెళ్ళారు. ఈరోజు అధ్యక్ష మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సీలేని చూస్తా ఉంది, అవన్నీ వస్తున్నాయి అధ్యక్ష. క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ నీళ్లు వస్తా ఉంటే ఇక్కడ తెలంగాణ ప్రాజెక్ట్ కట్టారు. క్వశ్చన్, మనం ఇప్పుడు ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, పైన నుంచి నీళ్లు రావడం లేదు అన్నారు. రేపు వాళ్ళ భూభాగాల మీరు కట్టిన తర్వాత మీరిద్దరు బాగున్నారు, ఈరోజు రావచ్చు, రేపు ఆ నీళ్లు కూడా తీసుకోవడం లేదు, తీసుకోపోవడానికి వీలు లేదంటే అప్పుడు మీరేం చేస్తారు? మీరు ఇవన్నీ ఆలోచించారు కదా అధ్యక్ష. ఈరోజు మనిద్దరం, మీరు అక్కడ ఉండొచ్చు, మేము ఇక్కడ ఉండొచ్చు, మేము అక్కడ ఉండొచ్చు, మీరు ఇక్కడ ఉండొచ్చు, అది వేరే విషయం. రాష్ట్ర ప్రయోజనాలు వచ్చిన అధ్యక్ష, ఇలాంటి నిర్ణయాలు చేసేటప్పుడు రాష్ట్రం అంతా కూడా చర్చించాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు మనకు అధ్యక్ష పోలవరం పూర్తవుతుంది, పోలవరం పూర్తయితే సింపుల్ గ్రావిటీతో మనం నీళ్లన్నీ కూడా సోమసలకు తీసుకెళ్లొచ్చు, రేపు బొల్లాపల్లి ప్రాజెక్టు కట్టుకోవచ్చు, అక్కడి నుంచి గ్రావిటీ నాగార్జు సార్కి వెళ్తాయి. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అది హేస్టీ అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి అధ్యక్ష, మేము పేపర్లో చూసింది కేసీఆర్ గారు ప్రపోజ్ చేశారని. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పింది నేనే అడిగాను, ఆయన చాలా ఉదారంగా ముందుకు వచ్చారని ముఖ్యమంత్రి గారు విసుకొచ్చారు. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ఈ విషయం పైన రాష్ట్ర ప్రజలకు చాలా ఆందోళన ఉంది, బాధ ఉంది, దీనిపైన చర్చ చేయాలి. మీరు ఒక పేపర్ పెట్టండి, మీరేం చేయబోతారు చర్చ జరిగే మునిపే నేను ఒకటి చెప్తాను అధ్యక్ష, మీరు ఒక పేపర్ పెట్టండి, డిస్కస్ చేద్దాం, డిబేట్ చేద్దాం, రాష్ట్ర ప్రయోజనాలకి ఏది మంచిదైతే ఆ నిర్ణయం తీసుకుందామని మరొక్కసారి మీ ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తాను అధ్యక్ష.